అదొక వెరైటీ వంటకం అబ్బా, దాన్ని ఎవరు వండరు, చాలా తక్కువ మందికి తెలుసు, అంత టేస్ట్ ఉంటుందని మాత్రం నాకే బాగా తెలుసు. కాబట్టి ఇవేం వంటలు అనకండి అబ్బా, చేసుకోండి తిని చూడండి. తిట్టేటోళ్ళు తిడుతున్నారు, మెచ్చుకునేటోళ్ళు మెచ్చుకుంటున్నారు, ఏది నమ్మాలబ్బా. సో ఇప్పుడు దీన్ని పచ్చడి చేసినానా అన్నా, మేకప్ చేసినానా అన్నా, కవరింగ్ చేసినానా అన్నా, కోటింగ్ చేసినానా అన్నా నాకు తెలియదు. ఏంటి చరణ్, ఏమైంది? నెలకు కావాల్సిన సరుకులన్నీ కొనగలుగుతున్నాను కానీ ఈ డెలివరీ ఛార్జెస్ భరించలేకపోతున్నాను బ్రో. ఏంటి, మీరు ఇంకా డెలివరీ ఛార్జెస్ పే చేస్తున్నారా? ఏం మీరు పే చేయట్లేదా? నీకు తెలీదా, కలగూర గంపలో 3,500 పైన ఆర్డర్ చేస్తే ఇండియాలో నువ్వు ఎక్కడున్నా డెలివరీ ఫ్రీ. ఏంటి, జస్ట్ 3,500 ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్రీయా? అదే కదా మరి చెప్తుంది. బ్రో 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 బ్రో, మరి ఢిల్లీ నుంచి ఆర్డర్ చేస్తే? ముంబై నుంచి? మరి హైదరాబాద్? ఢిల్లీ ముంబై ఫ్రీ అయితే హైదరాబాద్ ఫ్రీ ఉండదా? సూపర్ బ్రో, అదే మరి చెప్పేది కదా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ అనొచ్చా అనొద్దా మొత్తం చూసినాక మీరు చెప్పండి. ఎందుకంటే అదొక వెరైటీ వంటకం అబ్బా, దాన్ని ఎవరు వండరు, చాలా తక్కువ మందికి తెలుసు, అంత టేస్ట్గా ఉంటుందని మాత్రం నాకే బాగా తెలుసు. కాబట్టి నేనంత మంచిగా తిని 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 మీకు చూపించకపోతే నాకు కడుపు నొప్పి వస్తుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను మేడం. ఓకేనా? యాక్చువల్ ఏంటంటే మన వెబ్సైట్లో ఉన్న తెలంగాణ స్టైల్ పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి కానీ, పండుమిర్చి చింతకాయ పచ్చడి కానీ ఆయిల్ లేకుండా చేస్తామన్నమాట. దాంట్లో తాలింపు గీలింపు ఏం ఉండదు. అంటే గీలింపు అంటే ఏంటంటే నన్ను అడగ నాకు తెలియదు ఊకే అట్లా 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 అనేసిన అనమాట. ఓకేనా? సరే, దాన్ని జనరల్గా మీకు గుర్తుందా అమ్మ చేసి చూపించింది ఒకసారి, లుక్ వేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిపి మళ్ళీ రోట్లో వేసి ఒకసారి తొక్కు దొక్కాలన్నమాట. అది విషయం పచ్చి మంచి నూనెతోనే తినొచ్చు, వేడి పాలల్లో అన్నంలో వేసుకొని తినొచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. పెరుగుతోనే తినొచ్చు, నెయ్యితోనే తినొచ్చు, ఇంకా ఎంత మంచిగా ఉంటుంది. ఇంకా రొట్టెకు అయినా జొన్న రొట్టెకు అన్నిటికి కూడా పచ్చి నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. ఇదన్నమాట, ఇట్లాంటి చింతకాయ పచ్చడిని మన వెబ్సైట్లో పెడదాం అనుకున్నప్పుడు ఎవరైతే ప్రాపర్గా చేసిస్తారో వాళ్ళు ఒకసారి చేసిచ్చారు. చేసిచ్చాక కొంచెం టేస్ట్లో తేడా అనిపించింది. నోనో, ఇది కాదు, అమ్మ స్టైల్లోనే ఉండాలి, అదే టేస్ట్లో ఉండాలనేసి అమ్మ కొలతలు మళ్ళీ వాళ్ళకి పంపించి చేపియడం జరిగింది అనమాట. అట్లా 2-3 సార్లు ఎక్స్పెరిమెంట్ చేశాక పర్ఫెక్ట్ అమ్మ స్టైల్ వచ్చినాక ఇప్పుడు మన వెబ్సైట్లో గత 1 ఇయర్ 1.5 ఇయర్గా ఉంది. ఓకేనా? చింతకాయ కారం ఉందన్నమాట. చింతకాయ పచ్చడి తెలంగాణ స్టైల్ వితౌట్ ఆయిల్ అండ్ వితౌట్ పోపు ఉంది. దీన్ని అమ్మ చెప్పినప్పుడు ఏం చెప్పింది, పాలల్లో వేసుకొని తినొచ్చు అండ్ మంచి పెరుగులు వేసుకొని తినొచ్చు, లేదంటే కమ్మగా వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తినొచ్చు అని చెప్పింది అనమాట. బట్ ఇంకొక స్టైల్లో తినొచ్చు, దాన్ని మాత్రం బాగా మెచ్చుకుంటారు. సో మెచ్చుకుంటారు గిచ్చుకుంటారు అనే బదులు చూపించేస్తా. ఓకేనా? దీంతోనే ఇదే పచ్చడితోనే చేసుకోవాలా, బట్ క్వాంటిటీ కూడా చాలా కొంచెం పడుతుంది. మనం చేసుకునే క్వాంటిటీ ఇంత ఉన్నా సరే ఈ చింతకాయ పచ్చడి ఇంతే క్వాంటిటీలో పడుతుంది. కాబట్టి చాలాసార్లు మీరు రకరకాలుగా తినొచ్చు అనే ఉద్దేశంతో చూపిస్తున్నాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, పల్లీలు ఆర్ నువ్వులు, లేదంటే పల్లీలు అండ్ నువ్వులు ఏదైనా కలుపుకోవచ్చు అనమాట. ఓన్లీ పల్లీలు కానీ, ఓన్లీ నువ్వులు కానీ, కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కానీ. నువ్వు ఉండమ్మా పక్కకి, రేపు తినిపో, ఎంత తింటావు.
సో ఆ కాంబినేషన్లో చేసుకోవచ్చు అనమాట. నేను ఈరోజు ఏం చేస్తా అంటే ఓన్లీ పల్లీలతో చేస్తా, ఓకేనా? నాకు జర పల్లీల మీద పార్షాలిటీ ఎక్కువ, అది జర కమ్మగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సో మీరు ఏదైనా చేసుకొని తినండి, దాని టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రండి, పల్లీలు కొంచెం వేయించుకొద్దాం. పల్లీలు కొంచెం వేయించొద్దు, పర్ఫెక్ట్గా వేయిస్తేనే కమ్మటి వాసనతోన సూపర్బ్ టేస్ట్ ఉంటుంది. అదర్వైజ్ పచ్చిపచ్చిగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట. ఓకే రండి. ఓకే, మన పచ్చడికి ఇంతకు మించి అవసరం లేదు కాబట్టి ఎస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఓకేనా, వీటిని తీసుకెళ్ళి పచ్చడి ఫటాఫట్ చేసేసుకుందాం. స్టవ్ ఆపేసిన కొంచెం చల్లారనిద్దాం వీటిని. ఓకే, చల్లగా అయిపోయినాయి. నువ్వు పక్కకు. రైట్, ఇప్పుడు ఈ పల్లీలు ఏం చేస్తా అంటే చట్నీ కూడా దీంట్లోనే చేస్తా. క్వాంటిటీ ఎక్కువ అవుతుంది ఎట్లయితుంది అనేది తర్వాత చూద్దాం, కానీ ఒక్క తిప్పుడు తిప్పుకొస్తా. ఓకేనా, ఈ మాత్రం పల్లీలు అబ్బా మీరు ఎట్లా కొలుసుకుంటారు కొలుసుకోండి. ఒకటి రెండు సార్లు చేస్తే మీకే పర్ఫెక్షన్ వస్తుంది అనుకోండి. ఇది చేసిన అనుకోండి, మా కెమెరామాన్ ఉన్నాడు కదా మొత్తం దీంతోనే తింటాడు వాడు, పెద్ద బాధ నాకు ఇది. ఓకే, ఒక తిప్పు దిప్పుకొస్తే ఉండండి. ఎస్, ఇదన్నమాట ఈ పొజిషన్కి రావాలా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ చింతకాయ పచ్చడి ఉంది కదా, గ్రీన్ది చేసుకుంటా. మీరు ఏం చేసుకుని ఒకటే టేస్ట్ వస్తుంది, బట్ గ్రీన్ది కమ్మ ఉంటుంది. మా ఇంట్లో వెనకటి నుంచి ముందలకి సో పండు మిరపకాయ కంటే కూడా పచ్చిమిరపకాయ దానితో ఎక్కువ పెట్టేవాళ్ళు కాబట్టి దీంతోనే మాకు అలవాటు. బట్ రెండు చేసి చూసినా సేమ్ టేస్ట్ వస్తుంది, మీరు చేసుకోండి. ఓకేనా, ఇంత పౌడర్కు నేనేం చేస్తా అంటే, ఇది నూనె లేదు కదా అని ఆగమాగం చేసుకోకుండా సంవత్సరాలు ఉంటుంది, నాలుగేళ్ళైనా ఇట్లనే ఉంటుంది, మీకు తెలియదు. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారదు, బయట ఉన్న కలర్ మారుతుంది కానీ టేస్ట్ అట్లనే ఉంటుంది. ఇలా ఒక స్పూన్ తీసుకోండి, బట్ నిండుగా తీసుకున్నా. ఇది చాలు ఫస్ట్, నేను చూస్తా పులుపు సరిపోకపోతే అప్పుడు చూస్తా. ఉప్పు కూడా వేయద్దు మీరు, ఇండ్లు నొప్పే మనకు మస్తు అవుతుంది. ఓకేనా, దీంట్లో ఏం చేయాలంటే మనము నీళ్ళు పోసుకోవాలి. ఇవేం వంటలు అనకండి అబ్బా, చేసుకొని తిని చూడండి. అబ్బా ఎంతమంది చెప్తారు శ్రీదేవి నువ్వు చేసినట్టు చేసినాం ఎంత బాగుందని, తిట్టేటోళ్ళు తిడుతున్నారు, మెచ్చుకునేటోళ్ళు మెచ్చుకుంటున్నారు, ఏది నమ్మాలబ్బా. ఓకే, మిరియన్ ఉండండి, ఒక్క తిప్పుడు తిప్పుకొస్తా. ఇదన్నమాట లేత కొబ్బరి పాల నుండి తీయబడిన ఫ్యాట్ లేని ఆయిల్ కలగూర గంప వారి వర్జన్ కోకోనట్ ఆయిల్. ఎట్లుంది? బాగుంది కదా రోటి పచ్చళ్ళలాగా. దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీంట్లోకి వేసుకుందాం ఇంకొక కొంచెం నలుగా లేదు అబ్బో, ఎటు డేంజర్ ఉంది. ఇంకొకసారి వేసుకొస్తా, నీళ్ళు సరిపోనట్టున్నాయి, ఐ మీన్ చిన్న జార్ కదా. పర్ఫెక్ట్, నేను ఇందులో ఏది వేయలేదు, సాల్ట్ వేయలేదు, పసుపు వేయలేదు. ఓకేనా, ఇంకొంచెం నీళ్ళు పోసేసి చూడండి ఈ నీళ్ళు ఉందా, ఏం కాదు చిక్కగా ఉంది, ఇందులో వేసేసేద్దాం. ఎంత చింతకాయ కారం వేసుకున్నాం గుర్తుంది కదా మీకు, ఇప్పుడు ఎంతైనా కనబడుతుంది కదా. ఈ రేంజ్లో రావాలన్నమాట. ఓకే, ఇంతకంటే పలసగా చేసుకోకండి, అప్పుడు షార్ అవుతుంది చింతకాయ, షార్ అవుతుంది. ఇది కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇది ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే, మళ్ళీ చెప్తున్నా, నో పసుపు, నో ఉప్పు, ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ దట్. మనకు ఒకవేళ తిన్నాక తెలుస్తుంది మరీ పల్లీలు డామినేట్ చేస్తున్నాయంటే, ఇంకొంచెం చింతకాయ పచ్చడి వేసుకొని నీళ్ళల్లో ఒకసారి మిక్సీ దిప్పిండి వేసేయండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే, బయట ఉంటే ఒక 2-3 డేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది, పెట్టుకోకుండా బా. ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఎంత కావాలని అంతే చేసుకోండి. ఓకేనా,
అమ్మయ్య ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే అసలు సిసలు ఇంకొక టేస్ట్ ఇంకొక రేంజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అదేంటంటే ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు. నువ్వు ఇక్కడ ఉండమ్మా, ఇది పోపుకో. ఇప్పుడే చెట్టుకెళ్ళి దింపుకొచ్చినని మీకు చూపిస్తామని మీరు బాగా మెచ్చుకుంటారని అట్లా పక్కకు పెట్టిన అన్నమాట. చూసారా, ఉల్లిగడ్డలు నేనే కోసుకుంటా, కరివేపాకు పక్కకు నేనే జరుపుతా, గ్లాస్ నేనే పెట్టుకున్నా, స్పూన్ కూడా నేనే పక్కకు పెట్టినా, చాలా పనులు చేస్తా. మొన్న ఎవరు గుర్తు చేసిండ్రు స్టోర్ దగ్గర నేను కలిసినప్పుడు, ఇట్లా పై లేయర్ తీస్తే మా అమ్మ నన్ను ఏమైనా లాట్స్ ఆఫ్ బిడ్డమా అంట అంట అంటుండే అని అన్నప్పుడు వాళ్ళు అది కూడా గుర్తు చేశారు. మీ అమ్మ ఇట్లా అంటున్నదని చెప్పినావు కదా శ్రీదేవి, నేను ఉల్లిగడ్డలు కోసినప్పుడల్లా మీ అమ్మనే గుర్తొచ్చి మళ్ళీ పుట్ట తీసుకుంటారంట వాళ్ళు. నేనైతే ఏం చేస్తాం తీయాలి, ఇట్లా ఒక లేయర్ ఉంటుంది కదా, పై లేయర్ ఉంటుంది కదా, ఇట్లా తీసి పడేస్తే ఈజీగా వస్తుంది కదా పొట్టు తీసేపోతే, అట్లా తీస్తుంటా అనమాట. అట్లా తీసుకుంటే చెప్పిన ఒక రోజు ఎప్పుడో నాకు తెలిసి 1-1.5 ఇయర్ అవుతుంది అది. సో ఆ టైంలో మా అమ్మ ఇట్లా తిరుగుతుండే చిన్నగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళకు కూడా మా అమ్మ గుర్తొచ్చి వాళ్ళు కూడా జాగ్రత్తగా పొట్టు తీస్తారంట. అట్లా భయపెడుతుంది మా అమ్మ. ఇవి నీ గబుక్కు వేశారు పక్కకు పెట్టండి చెప్తా. శ్రీదేవి అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా చేస్తుంది. నేను చెప్పినట్టు చిట్కాలు పాటిస్తారంటే కమ్మగా ఉంటాయి వంటలు. అవి అగుడుబగుడు చేసినా సరే ఓకేనా? మీరు ఏం చేసి ఇట్లా తీసుకొస్తారు కదా, అట్లా చేయకండి. ఇంకో నెయిల్ పాలిష్ పెట్టుకోవాలబ్బా, సగం పోయి సగం గలీజ్గా ఉంటుంది వీడియోల్లో మరీ ఘోరంగా. ఇట్లా తీయాల ఓకేనా? అట్లనే వేయద్దు. మనం పచ్చి పులుసులకేమో అట్లనే వేసుకుంటాం కానీ బాగా అనుకోని ఇట్లా చేద్దాం. దీన్ని ఇట్లా వేసేద్దాం. ఇంకొక ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు ఓకేనా? నేను తర్వాత కోసేసుకుంటా. ఇంకో కొంచెం కోస్తా మళ్ళీ, ఎందుకు మిమ్మల్ని టెంప్ట్ చేస్తే సగం అవుతుంది. మొత్తం టెంప్ట్ చేస్తే ఒక పని అయిపోతుంది నాకు, అంటే మొత్తం టెంప్ట్ చేసి మొత్తం తీసి మీతో తిట్లు తింటే ఒక పని అయిపోతుంది. సగం సగం తిట్లు ఎందుకు చెప్పండి? మా నాన్న గజిస్టర్డ్ ఆఫీసర్. విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళ నాన్న కూడా గజిస్టర్డ్ ఆఫీసర్ తెలుసా? ఆ తాలూకాలో మా తాత ఒక్కడే బిఏ ఇంగ్లీష్ అనమాట, ఆయన స్పెషలైజ్డ్. సో వాళ్ళు ఇనిషియల్ జి అయినా సరే మా తాత నా ఊర్లో బియ్యంకట్రెడ్డి అంటే ఎవరు అంటే బిఏ వెంకటరెడ్డి పోయి రాన్నది బి వెంకటరెడ్డి అయిందనమాట. ఇప్పుడు మా అమ్మ సూచనంతి మా నాన్న కూడా గజిస్టర్డ్ ఆఫీసర్ అంటుంది. బా కళ్ళు మండుతున్నాయి అబ్బో, తెలియదు పోదాం. ఫిలిం డైరెక్టర్ రాఘవేంద్రరావు గారిది కూడా రాఘవేంద్రరావు బి అని పడుతుంది. చూసారా మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసారా? సరే, సో వీళ్ళు ఎక్కడ మా అమ్మ కూడా లాట్స్ ఆఫ్ బిడ్డనే, కానీ మా అమ్మ ఎప్పుడు పని చేయలేదు తెలుసు, అంత అపరూపంగా పెంచారు. మమ్మల్ని మాత్రం తిట్టి పెంచింది. ఇక పోదాం రండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఏం కానీ మీరు ఏం చేస్తారు? కలుపుతారు. కలపకండి, దాన్ని అట్లనే పెట్టి ఇంకో పని చేసుకోతాం రండి. ఒకే ఒక స్టెప్ మిగిలింది, తాలింపు పెట్టుకోవడం. యాక్చువల్లీ ఏంటంటే ఇందులో ఒక చాయ్ చెంచా నూనె వేసినా సరిపోతుంది, ఒక పప్పు చెంచా నూనె వేసినా సరిపోతుంది, ఒక టీ కప్ నూనె వేసినా కూడా ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట. సో మీకు కావాల్సిన రేంజ్లో మీరు నూనె వేసుకోండి ఓకేనా? నూనెకు రిస్ట్రిక్షన్స్ లేవు, అట్లానే ఇంతగానో వేయాలని రూలు లేదు. నేను ఇంత వేస్తున్నా, మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు. ఎవరైనా వంట నేర్పించేటోళ్ళు చక్కగా నేర్పించాలి, కానీ ఎంతనాన్ని వేసుకోండి, ఎట్లానాన్ని వేసుకోండి అని చెప్తారా? ఎట్లానాన్ని వేసుకోండి అబ్బా, మొత్తం మీద మీరే ఒక ట్రెండ్ సెట్ చేసేసేయండి ఓకేనా? ట్రెండ్ ఫాలో కాకండి. శ్రీదేవి ఎవరిని ఫాలో కాదు, నన్ను ఫాలో కమ్మని ఎట్లా చెప్తే చెప్పండి. అందుకే మీకు విశేషణ మీ చాయిస్ ఇది. ఆవాలు జీలకర్ర నేను ఇట్లా కలిపి పెట్టుకుంటాను అనమాట. ఒక డబ్బా ఆవాలకు ఒక డబ్బా జీలకర్రకి ఎందుకని? నూనె కానిందా లేదంటే నొరగ వస్తుంది. 1, 2, 3 చేయాలా. దీంట్లో ఎండుమిరపకాయలు ధారాళంగా వేయండి, ఎందుకంటే కమ్మగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. పీసోలలాగా ఒకటి రెండు వేయకండి, ఇంక్లూడింగ్ విత్ మిరపగింజలు ఎండని వాడేటట్టు వేసుకోండి. ఇప్పుడు చెట్టు మీదకి వెళ్ళి అట్లా దిగి వచ్చిన చూడండి, వర్షం పడ్డది ఎట్లున్నాయి, వర్షం నీళ్ళు కూడా దీని మీద సూపర్ ఉన్నాయి, కడిగే పనే లేదు. పైనంత కిందింత అనకుండా అబ్బా, చెట్టు మస్తు ఆకుంది, ఏం చేయమంటున్నారు? పోపు మాడిసింది అనకోండి, మాడిన మిరపకాయలు కమ్మ ఉంటాయి చెట్టు నీళ్ళ ఓకేనా? పోదాం రండి. దీన్ని ఇట్లా
అంత ఉల్లిపాయల మీద పడేటట్టు వేయండి. ఈ నూనె దాని మీద పడితే ఉల్లిపాయలు కమ్మ ఉంటాయి అన్నమాట. కలిపేస్తున్నా. మిరపకాయలను కూడా పడేయకుండా ఓకేనా, బాగా తినండి. రెడీ. ఈ టైంలో ఏం చేయాలంటే కొంచెం టేస్ట్ చేయండి. పులుపు ఉప్పు పర్ఫెక్ట్ సరిపోయింది ఓకే. ఉప్పు సరిపోకపోయినా వేయొద్దు మళ్ళీ మీరు ఓకేనా. మళ్ళీ ఒక చిన్న ఇంత కొంచెం పచ్చడి తీసుకొని ఒకసారి నీళ్ళు పోసి మిక్సీకి వేసి కలిపేయండి. అంతేగాని మళ్ళీ ఉప్పు వేసే పని మాత్రం పెట్టుకోకండి. పర్ఫెక్ట్గా ఉంటుంది అది, ఎందుకనేది నాకు తెలియదు కానీ బాగుంటుంది. ఏం కలిపే పనే లేదు ఓకేనా. అల్టిమేట్ చేయగలకొచ్చుకుంటా ఓకేనా. ఇదన్నమాట సంగతి. బాగుంది కదా, నువ్వు ఇక్కడ ఉండమ్మ స్పూను. ఇదన్నమాట విషయం ఈ పచ్చడి. సో ఇప్పుడు దీన్ని పచ్చడి చేసినానా అన్నా, మేకప్ చేసినానా అన్నా, కవరింగ్ చేసినానా అన్నా, కోటింగ్ చేసినానా నాకు తెలియదు. ఇది ఒక వెరైటీ అన్నమాట. తెలంగాణ స్టైల్ ఆయిల్ లేకుండా చేసిన చింతకాయ పచ్చడికి మరో రూపం అన్నమాట. అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. చపాతీలకు, జొన్న రొట్టెలకు, ఉప్మాకు, దోశకు, అన్నానికి అద్భుతం అమ్మ. ఇదన్నమాట విషయం ఓకేనా. చేసుకొని తిని మర్చిపోకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా. కనీసం మీరు కమ్మ ఉంటేనన్నా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఓకే బాయ్. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ బాయ్.